నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా, నీ పని అయిపోయినట్టే. అదే ఈ కేస్ పని పద. రండి మేడం, కూర్చోండి. చెప్పండి మేడం, ఏ పని మీద వచ్చారు? అదేనండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ కేస్ గురించి. ఏ కేస్ గురించి? సార్, మీరు మా ఆరోహికి పర్సనల్ లాయరా, లేదంటే మా ఛానల్కి లీగల్ అడ్వైజరా? ఎందుకు అలా అడుగుతున్నారు? మరి లేకపోతే ఏంటి సార్? కేస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను అని మా ఆరోహి అంటుంటే మీరు ఏ కేసు అని అడుగుతారేంటి? అదే సార్, మీకు నిన్న కాల్ చేసి చెప్పాను కదా. ఓ, ఆ కేసా? లాయరు మేఘనా ఒకరికొకరు తెలియదన్నట్టుగా తేలుకుట్టిన దుంగల్లో ఉన్నారు. ఏంటి, నేనేదో ప్లాన్ చేస్తే మొత్తం రివర్స్ అయ్యి ఎగిరి తన్నిందేంటి? ఆరోహి, నీ పని అయిపోయిందని చెప్పాను కదా. అదే కేస్ పని, నువ్వు ఊరికే టెన్షన్ పడుకు. లాయర్ గారు, మా ఆరోహికి టెన్షన్తో బీపీ పెరిగిపోతుంది, లేట్ అయితే అంబులెన్స్ని పిలవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది, త్వరగా ఆ కేసు అంగి తింటూ చూడండి. మీ ఛానల్లో మీరు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు మీ కారణంగా నష్టపోయారని మీ మీద కేసు పెట్టారు మేడం. మా ఆరోహి మీద కేసు పెట్టారా? అందులో ఒక ఆవిడకి ఎదుటి వాళ్ళ కంపెనీ మీద కన్ను పడిందట. ఆ కంపెనీని ఎలాగైనా సరే లాగేసుకోవాలి అనుకుందట. లాయర్ గారు, అది చాలా చిన్న ఇష్యూ, ఆ కేసు ఏమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది వదిలేసి వేరే కేసు గురించి చెప్పండి. అయ్యో, నువ్వు బలేదానివే ఆరోహి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని చెప్పారు. చిన్న విషయమే కదా అని నువ్వు లైట్ తీసుకున్నావనుకో, అది పెద్ద ప్రమాదమై నీ మెడికి చుట్టుకోవచ్చు, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకనే ఇలాంటి విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తర్వాత ఏమైంది సార్? ఆ కిలాడి లేడీ ఎదుటి వాళ్ళని భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కంపెనీ రాయించేసుకుందా? Yes, exactly అదే జరిగింది. ఏదో దగ్గరుండి చూస్తున్నట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? చూస్తున్నాం కదా సార్, కొంపలు కూల్చేవాళ్ళు, బెదిరించే ఎదుటి వాళ్ల కంపెనీలు కొట్టేసే కంత్రిగాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా సార్. సమాజంలో అలాంటి కేటగాళ్ల గురించి ప్రతిరోజు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా. Yes, you are correct. సరే, ఆ తర్వాత ఏమైంది? తన కంపెనీ తనకు కావాలని అసలు ఓనరు ఆ కిలాడి లేడీకి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చారా? Yes, కరెక్ట్గా అదే జరిగింది. ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు, వార్నింగ్ ఇచ్చేటప్పుడు మీరేదో అక్కడే ఉన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? అందులో పెద్ద వింతేముంది సార్, మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు అలాగే కదా చేస్తారు.
ఆరోహి, నువ్వు సరిగ్గా గమనించావో లేదో, ఈ కేసు అచ్చం లత దగ్గర నుంచి నువ్వు ఛానల్ తీసుకోవడం లాగే ఉంది కదా. ఇదేంటి, దీన్ని ఇరికిద్దామని తెలివిగా ప్లాన్ చేస్తే ఇది నన్ను ఇరికించి కార్నర్ చేస్తోంది. లాయర్ గారు, ఆ కిలాడి కంట్రీ లేడీకి ఒక మాట చెప్పండి, కర్మ అనేది చాలా ఫాస్ట్గా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. భయపెట్టి కంపెనీని లాగేసుకోవచ్చు, తిరిగి ఇవ్వకుండా ఏదో ఒకటి చేయొచ్చు, ఆ క్షణం గెలిచిన సంతోషం ఉండొచ్చు, కానీ ప్రకృతి చాలా పవర్ఫుల్, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సునామీలా ముంచెత్తుతుంది, బదులు తీర్చుకుంటుంది. బలిచక్రవర్తి తల మీద వామనుడు కాలు పెట్టి భూమిలోకి తొక్కేసినట్టు అధః పాతాళానికి తొక్కేస్తుంది. అప్పుడు ఈ మోసం చేసి గెలిచిన గర్వం, పైశాచిక ఆనందం అన్నీ నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతాయి. కదా ఆరోహి, చేసిన పాపానికి ఫలితం శిక్ష అనుభవించి తీరాల్సిందే కదా. లాయర్ గారు, కేసు ఏంటో మీకు అర్థమైంది కదా, దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయండి. ఈ కేసు గురించి వదిలేయండి. అలాగే మేడం, ఇంకో కేసు ఏంటంటే, లాయర్ గారు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా చెక్ చేసి ప్రొసీడ్ అయిపోండి. మిగిన మనం వెళ్దాం పద. ఎక్కడికి వెళ్లేదు ఆరోహి, నీతో పాటు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? నీ ప్రాబ్లమ్స్ని నేను మాత్రమే సాల్వ్ చేయగలను అనే నమ్మకం ఉంది కదా, మరి నీ పని పూర్తయిపోకుండానే అప్పుడే ఎలా వెళ్తాం చెప్పు. అక్కర్లేదు, లాయర్ గారు చూసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు నన్నెందుకు తీసుకురావడం? లాయర్ గారు, ఆ సెకండ్ కేసు ఏంటో చెప్పండి. అలాగే మేడం, ఆ కేసు ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ ఆస్తి పలానా వాళ్ల పేరు మీద రాయమని లాయర్కి ఫోన్ చేసిందట. ఈ లాయర్ ఏంటి, డైరెక్ట్గా కాంతం విషయం చెప్తున్నాడు. లాయర్ గారు, నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఏంటంటే లాయర్ గారు, మీకు నేను ఫోన్ చేసి చెప్పిన విషయాలని మీరు మర్చిపోయినట్టున్నారు. అదే కదా చూస్తున్నాను, మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే మీరు చెప్తున్న కేసులన్నీ ఎక్కడో విన్నట్టు చూసినట్టే అనిపిస్తున్నాయి కదా, అందుకే మా మేడం కాస్త కంగారు పడుతుంది. లాయర్ గారు, మీరు నెక్స్ట్ ఏంటో కంటిన్యూ చేయండి. ఆ పెద్దావిడ చెప్పిన ప్రకారం ఎవరి పేరు మీద అయితే ఆస్తి రాయమని చెప్పారో వాళ్ల పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు లాయర్ గారు డాక్యుమెంట్స్ రెడీ చేశారు. తీరా చూస్తే ఆ పెద్దావిడ వాళ్ల అల్లుడు పేరు మీద ఆస్తి రాయమని చెప్పలేదు. అయ్యో, అవునా? మరి అయితే ఆ పెద్దావిడలాగా లాయర్కి ఫోన్ చేసింది ఎవరండి? ఎవరో ఫేక్ కాల్ చేశారు. అవునా, అయితే దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా లాయర్ గారు? వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇక అయితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసిన ఒక మంచి వాయిస్ ఎక్స్పర్ట్ ఉన్నారు, అతను ఆ వాయిస్ ఫేకా రియలా అని చెప్పడంతో పాటు అలా మిమిక్రీ చేసి గొంతు మార్చి చెప్పింది ఎవరో కూడా కనిపెట్టేస్తాడు. లాయర్ గారు, ఆ వాయిస్ ఎక్స్పర్ట్ని నేను పంపిస్తానులేండి, సరేనా? అలాగేనండి. మిగతా మనం ఇక వెళ్దాం పదా. అదేంటి ఆరోహి, ఈ కేసు ఇంకా కంప్లీటే అవ్వలేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. మేఘన, లాయర్ గారు చూసుకుంటారు కదా. అదే, వచ్చిన పని పూర్తి చేద్దాం, అంత కంగారు ఎందుకు? చూడండి లాయర్ గారు, ఆ వాయిస్ రికార్డింగ్. మేఘన,
అవన్నీ లాయర్ గారు చూసుకుంటారు. నాకు కాస్త అర్జెంట్ పనుంది. అది కాదా రోహి, లాయర్ గారికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే ఈ కేసు డీల్ చేయడం అనేది కాస్త ఈజీ అవుతుంది కదా. లాయర్ గారు, ఈ ఆస్తి రాయమన్న కేసులో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటంటే వాయిస్ రికార్డింగ్స్. పెద్ద ఆవిడ వాయిస్ రికార్డింగ్స్. మేఘన, లాయర్ గారికి తెలుసు కదా, పద. అది కాదా రోహి. పద మేఘన. అరే మాట్లాడు నీవు. ఆరోహి ఆగు. లాయర్ గారు, ఆ వాయిస్ రికార్డింగ్స్ జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పండి. ఎందుకంటే నేరస్తుల్ని పట్టించేది ఆ వాయిస్ రికార్డింగ్సే. అలాగే మేడం. మేఘన పద. అమ్మే, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టున్నారు కదా, దెబ్బ దెబ్బకి పారిపోతుంది. తెల్లారేసరికల్లా నీకు నొప్పి ఉండదు, సరేనా? సరే, నువ్వు మెల్లగా ఇడుగుసో, నేను పోయి కొబ్బరి బొండం తీసుకొస్తా, సరేనా? అలాగే మావయ్య. కూసో. అమ్మే జాగ్రత్త. జరగడానికి నేనే కారణం, నన్ను క్షమించమ్మా. మామయ్య ఏంటి ఇంకా రావట్లేదు? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏందమ్మే, చూసుకుని నడవాలి కదా. సరే పద. ఈ కొబ్బరి నీళ్ళు తాగమ్మే. తాగు. ఆ స్థానంలో నేనుండి నిన్ను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. స్థానాన్ని వేరెవరో లాగేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. మావయ్య. అమ్మే. మా నాన్న మాతో మాట్లాడతాడా? ఇంతకు ముందులాగే మాకు స్టోరీస్ చెప్పి మాతో ఆడుకుంటాడా?
రోజు మమ్మల్ని స్కూల్కి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడా? మాతో హోంవర్క్ చేయిస్తాడా? మీ నాయన నీతో మాట్లాడతాడమ్మే, ఇంతకు ముందు మాదిరిగానే నీతో ప్రేమగా ఉంటాడు. నీకు బోల్డ్ అని కథలు చెప్పే నీతో ఆడుకుంటాడు. నువ్వేం దిగులు పడుకో, సరేనమ్మీ. కానీ నేను పిలిచినా పలక్కుండా వెళ్ళిపోయాడు కదా. ఇంతకుముందు నాకు ఫీవర్ వస్తే నాన్న ఆఫీస్కి సెలవు పెట్టి నాతో ఉండేవాడు తెలుసా? మరేమో, నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నిజంగా నాతో మాట్లాడతాడా? అమ్మే, మీ నాయనకి నీ మీద చాలా ప్రేమమ్మే. నీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు. నువ్వు బాధపడుతుండవనే నేను మీ నాయనతో చెప్పి నీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. నాకు దక్కాల్సిన ప్రేమ, నాకు మాత్రమే సొంతమైన ప్రేమ, నా పిల్లల ప్రేమను వేరెవరో సొంతం చేసుకుంటుంటే నేను ఎలా భరించగలను? మీ అమ్మ తన స్వార్థం కోసం నీ ప్రేమను నా ప్రేమను నాకు దూరం చేసేసింది. ఎంత పెద్ద విలన్ కైనా హీరో చేతిలో చావు దెబ్బలు తప్పవు అంటారు. ఇప్పుడు మీకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది మేడం. మీరు ఎత్తులకు పై ఎత్తుల్లో తోపు అనుకున్నారు. ఆ మేఘనని చాలా తక్కువ అంచనా వేసి లాయర్ దగ్గరికి తీసుకువెళ్లి షాక్ ఇవ్వాలనుకున్నారు. కానీ మీకు మేఘన దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా కరెంట్ షాక్ కంటే పెద్ద షాక్ ఇచ్చింది. అసలు మ్యాటర్ చెప్పాలంటే మీ పని అయిపోయింది మేడం. మీరు బ్రతికి బట్ట కట్టాలంటే బట్టలు సర్దుకొని అమెరికా జంప్ అవ్వడం ఒక్కటే మార్గం. లేదంటే ఆ మేఘనతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని మీరు కుమిలి కుమిలి కుల్లి కుల్లి ఏడ్చేదాకా మేఘన మిమ్మల్ని వదిలిపెట్టదు. మేడం, మనలో మన మాట. ఒక సీసా ఆవకాయ పచ్చడి, ఒక సీసా గోంగూర పచ్చడి కూడా పెట్టమంటారా? ఎందుకంటే అమెరికా వెళ్ళగానే కూరలు వండుకోవడం కష్టం కదా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, తాలింపు వేశాను గానీ స్టవ్ వెలిగించడం మర్చిపోయాను అన్నట్టు అసలు విషయం చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయాను మేడం. ఈ ఇల్లు నా పేరు మీద రాసివ్వండి మేడం. అవును మేడం, ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా ఉందంటే కుక్క పేరుంది. కానీ మీ విషయంలో నేను చూపించిన విశ్వాసానికి నా పేరు విశ్వాసానికి మారు పేరుగా ఇకపై చరిత్రలో మారుమోగుతుంది. అందుకే మేడం, ఈ ఇంటిని నా పేరు మీద రాసేయండి. డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే ఇప్పుడే తీసుకొస్తా. వదిలిపెట్టండి మేడం, మీకు నమ్మిన పంటను కదా మేడం, మీరు రారనుకొని ఇల్లు అడిగాను అంతే మేడం. ప్లీజ్ మేడం, వదిలిపెట్టండి మేడం.
ఇల్లివ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఇలా చంపడానికి రావడం ఏమైనా ధర్మంగా ఉందా మేడం? ఏయ్ షట్ అప్! కామెడీగా ఉందా? నేనంటే నీకు కామెడీగా ఉందా? నన్ను నేను కాపాడుకోవడం ఎలా అని టెన్షన్ పడుతుంటే అమెరికా పారిపో అదే ఇది అని వెటకారం చేస్తున్నావా? ఓ మై గాడ్, వెటకారం కాదు మేడం. మేఘన వైపు నుంచి మీకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదని మీ మేలు కోరి మీ మంచి కోరి చెప్పాలి మేడం. ఎలా వెళ్తాను, ఎలా వెళ్తాను? నేను ఇక్కడికి వచ్చింది ఆ మేఘన మీద పగ తీర్చుకోవడం కోసం. దాని చావుని మా నాన్న ఆత్మకి బహుమతిగా ఇవ్వాలి. దానికి జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి దానంతటా అది ఆత్మహత్య చేసుకుని చావాలి. అది చూసి మా నాన్న ఆత్మ శాంతించాలి. మరి దాని మీద ప్రతీకారం తీర్చుకోకుండా అంత తేలిగ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఎలా అనుకున్నావు? అది కాదు మేడం, మేఘనకి మీ నిజస్వరూపం పూర్తిగా తెలిసిపోయింది. ప్రస్తుతం తను దెబ్బతిన్న పులిలా మిమ్మల్ని వేటాడటం మొదలుపెట్టింది. మరి తెలిసి కూడా మీరింకా ఇక్కడే ఉంటే ప్రమాదం కదా, మీరే చెప్పండి. పులితో ప్రమాదమని తెలియకుండానే దానితో వేట మొదలు పెడతానా? ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని ముందే ఊహించకుండానే యుద్ధంలో అడుగు పెడతానా? నా గురించి దానికి పూర్తిగా తెలిసిపోయిందని నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక దాంతో ఎలా ఆడుకోవాలో, దాన్ని ఎత్తులకి ఎలాంటి పై ఎత్తులతో చెక్ పెట్టాలో పెడతాను. కోడి పందాలు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి వేస్తారు, కానీ ఇక్కడి నుంచి దానికి ప్రతిరోజు కోడి పందమే. చెప్పాలంటే ఒక రకంగా మా ఇద్దరికి కొత్త జీవితం మొదలవబోతున్నట్టు. మా ఇద్దరి జీవితంలో సరికొత్త సంతోషాలు రాబోతున్నాయి. లైఫ్ లాంగ్ మేమిద్దరం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. నేను ఆయన పిల్లలు కలిసి ఎప్పటికీ హ్యాపీగా ఆనందంగా ఉంటాం.